Hello friend, andro bagunnara my India food channel ki swagatham. Manam ippudu oka variety chutney tayar chestunnam friends. Meeku emaina telisevo nenu ippude chestunnam kaabatti naaku variety meeku telusunte కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఎవరైనా ఈ చట్నీ చేసుకొని తిన్నారేమో నాకు చెప్పండి. నేనైతే బెండకాయ చట్నీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. మేము బెండకాయని ఎలా చేస్తామంటే ఎండి చేపలు వేసి పులుసు పెట్టుకుంటాము, రొయ్యలు వేసి పులుసు పెట్టుకుంటాము. బెండకాయ రొయ్యలు ఎండి చేప రొయ్యలు అట్లా విడివిడిగా పులుసు చేసుకుంటాము. తర్వాత వచ్చి బెండకాయ బజ్జి కూడా చేసుకుంటారు. సాంబార్ కూడా వేస్తారు, వేరు సాంబార్ అది కొంచెం మంకగా ఉంటుందని సాంబార్ కూడా అంతగా వేరు, కొంచెం రేరు అన్నమాట. ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలా ఫ్రై చేస్తున్నాం. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బెండకాయ చట్నీ చేసుకొని రసం చేసి మళ్ళీ రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. రొయ్యలు ఫ్రై చాలా సార్లు చూపిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఎక్కడ అని చూపించలేదు. దోశల పైన మీద ఫ్రై చేస్తాం కదా, అది చేస్తున్నాను అనమాట. అందుకని ఈరోజు బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ వేస్తున్నాను. బెండకాయ చట్నీ అయితే తినన్నాను, బెండకాయ చట్నీ తిన్నాను, బెండకాయ చట్నీ తినలేదు. బెండకాయ కానీ బెండకాయ మాత్రం చాలా హెల్తీ అంటారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కాదు. పిల్లలు తింటే లెక్కలు బాగొస్తాయంట బెండకాయలు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చెప్పచ్చో చెప్పకూడదు, ఈ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి కొంచెం టాయిలెట్ ప్రాబ్లం ఉంటుంది కదా, అదే క్రీమ్ వాషింగ్ అవుతుంది అని మనం చెప్తారు. బెండకాయ తినడం వల్ల ఎన్ని యూస్ అవసరండి, మనకి బాగా పెళ్ళి జరగద్ది, హెల్త్కి హెల్త్, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, బాగా ఉంటుంది. ఉదయం కల్లా పచ్చకి ఏమవుతుంది ఏమి ఉన్నాయి కదా. గ్యాస్ అయితే మనం కావాలి అక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎంత సింగులో వచ్చిన అంటే బెండకాయలు తిండు ఆయిల్ కొంచెం వేస్తాను, అది ఎగ్గట్లేదు. అది ఎక్కువ వేయాలనుకుంటా బెండకాయలు పెట్టామనుకోండి మళ్ళీ అది దిగడ దిగడ అయిపోతుంది, అందుకని మాకు చెప్పట్లేదు. మోసం అంటే తొందరగా అయిపోతుంది, రసం పక్కన గుమగుమ లాగుతుంది. అంటే రసం కూడా చాలా సార్లు పెట్టాను కదా, ఎందుకు అని మీకు చూపించలేదు. బాగా కాసే రసం మంచి స్మెల్ వస్తాము. అంటే బెండకాయ చట్నీ చేసేస్తాను, రొయ్యలు ఫ్రై చేసేస్తాను. Thank you.
చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైం ఏం చేస్తుంటారు వంట చేస్తున్నారా తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా టీవీ చూస్తున్నారా ఇప్పుడు ఇలా కాలేస్ బాగా వచ్చాయి కాబట్టి చాలా మంది బోర్ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఆ బోర్ ఫీల్ అవ్వకుండా చాలా మంది చాలా చెప్పారు కానీ నాకు దోస్తుంది నేను చెప్తున్నాను డాయలాట్ ఆడేది ఇంట్లో ఉన్న వాళ్ళతోనే రాజు రాణి ఆట ఆడతారు కదా ఎంతసేపు టీవీ చూసినా బోరే కదా కొంచెం పాత ఆటలు అనమాట రాజు రాణి పేపర్ల మీద రాసుకొని ఆడతారు కదా అట్లాంటి ఆటలు ఆడుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పని అదే పెద్దవాళ్ళకి అందిస్తున్న వాళ్ళక డాయలాట్ ఆడుకోవచ్చు ఏదన్నా పాతవి సీట్ ప్యాకీలు అంటే ప్యాకీలు ఉంటాయి కదా ఆ ప్యాకీలతో ఆడుకోవచ్చు ఇంట్లో కూర్చొని మాల్ గేమ్లు అంటే టీవీలో ఫోన్లో ఇవన్నీ ఆడే గేమ్ బోర్డు ఉంటాయి అనుకోండి అవే మైండ్ అంతా స్ట్రక్ అయిపోతుంది అదే ఇలాంటి సెస్ ఆడడం ఇంట్లో స్థలం ఉండింది అనుకో సెస్లు ఆడడం ఇట్లాంటివి ఇంకా కొంచెం మనకు బాగా మన వాకిట్లో స్థలం ఉందనుకుంటే తొక్కుడు బిల్ల ఆట ఇట్లా గీసుకొని తొక్కుడు బిల్ల ఆట ఆడతారు కదా అది ఆడుకోవచ్చు ఇంకా కావాలంటే ఐస్ బాయ్ ఆట అట్లాంటి ఉప్పాట్లు అన్నీ మనం వాటికి ముందే మనం గేట్ వేసేసి బయట వెళ్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అమ్మ నాన్న అది ఎంజాయ్ ఇప్పుడుండే ఈ కష్టకాలాన్ని మనం స్వీట్ మెమరీస్గా ఇలా చేసుకోవచ్చు అనమాట ఫోన్ ఆటలన్నీ ఆడామనుకోండి అదొక స్వీట్ మెమరీస్ పిల్లలు కూడా ఇట్లాంటి మా అమ్మ నాన్న ఈ ఆటలు ఆడేవాళ్ళు అని వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు మా అమ్మ నాన్న ఆడేవాళ్ళంతా మా అమ్మని కూడా ఆడిపించారు అని ఇంకా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు అయితే అప్పట్లో అన్నీ డూప్లికేట్ దెయ్యాలి కథలు అన్నీ డూప్లికేట్ నిజం దెయ్యాలి ఏం కాదు కానీ దేయాలి కథలు ఫోటోలు కథలు అట్లాగా చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తే కథలు ఇంకా తమాషాగా ఉంటాయి దెయ్యాలని చేయి కలుగుతాము ఆ చేయిని దాపెట్టాము రెండు మూడు రోజుల తర్వాత ఆ చేయి రిటర్న్ ఇచ్చాము ఇట్లా చెప్తారు అవన్నీ నిజం కాదు కదా డూప్లికేట్ దెయ్యాలి వాళ్ళు చెప్తా టైం పాస్ చెప్పాలి కాదు ఏ వాళ్ళైనాయా నేను తీసుకొస్తాను ఇంకా అప్పుడు స్కూల్లో రాజు అరెస్ట్ కొడుకులు చేపలు తెచ్చారు ఇదే కాదు బోర్ అందుకని వాళ్ళకి ఇచ్చి దేయాలు పోతాలు అలా దేయాలు చూసాం ఇలా దేయాలు చూసాం దేవుడు ప్రత్యక్షాలు దేవుని చూసాము పాత ఆటలన్నీ గుర్తు చేసుకుని ఆ ఆటలు ఆడే ఉంటాను ఇంకొక మైండ్ ఫ్రెష్గా ఉంటే జస్ట్ వచ్చేది పిల్లలకి బోర్ వచ్చిందా అది ఇప్పుడు ఈ హాలిడేస్ పిల్లలకి ఒక స్వీట్ మెమరీస్ అవుతుంది అనమాట ఎంతసేపు ఫోన్లోనే ఆట ఉన్నా కానీ ఓన్లీ ఫోనే చూస్తున్నారు ఇంకో వాళ్ళకి మరిది వాళ్ళంతా పట్టేస్తుంది మరిది వాళ్ళంతా పట్టేసి పళ్ళు నొప్పులు అన్నీ వస్తారు అనుకున్నాం బెండకాయ ఏగిపోయేసింది ఇప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఒక కాలు టీ స్పూను కొంచెం మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు ఇవి కూడా ఏం చేస్తుంది కాలిపోద్ది ఇది ఇట్లా వేయించడం వల్ల బాగా మంచి స్మెల్ చట్నీకి ఇట్లా వేయించుకొని వేసుకోవాలి
చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా ఎగిపోయాయి పక్కన వేసేసి ఇప్పుడు టమాటాలు వేసేసుకుంటాం అన్నమాట టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాం ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్ టమాటాలు కూడా బాగా వేగిపోయాయి బాగా ఏం చేస్తాను ఇంకా ఇది కొంచెంసేపు చల్లారనిచ్చి మిక్సీ చేద్దాము మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా కూడా చల్లారిపోయింది ఇంకా మనం మిక్సీ జార్లో అన్ని వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు ధనియాలు అవి వేయించుకున్నాం కదా అవి వేస్తున్నాను తర్వాత చింతపండు చూడండి పులుపు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మేము కొంచెం ఎక్కువే తింటాం పులుపుతాను చింతపండు వేస్తున్నాను ఇప్పుడు వచ్చి ఉప్పు తగినంత తర్వాత తెల్లగడ్డ తెల్లగడ్డ వేసేసాను ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయలు ఇంకా టమాటా జ్యూస్ వేయించుకున్నాం కదా టమాటా అది వేసేస్తున్నాం అన్ని వేసేసాను ఉప్పు కూడా వేసాను ఇంక మిక్సీకి వేసి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ చట్నీ మిక్సీలో వేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి మరీ మెత్తగా కూడా రుబ్బుకోకూడదు ఊరికే ఒక రకంగా రుబ్బుకుంటే చాలు సూపర్ చట్నీ దొండకాయ చట్నీ రెడీ సారీ బెండకాయ చట్నీ రెడీ నెక్స్ట్ దీంట్లోకి ఈ రొయ్యలు ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది సూపరు అంతే ఇంకా బాయ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్